మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గారి భార్య ఉపాసన గారి గురించి ప్రత్యేకంగా అస్సలంటే అస్సలు పరిచయం అక్కర్లేని వ్యక్తి అని చెప్పుకోవాలి. అయితే ఆవిడ ఒక సోషల్ యాక్టివిస్ట్ కూడా. అపోలో హాస్పిటల్స్ అధినేత అయినప్పటికీ కూడా ఆవిడ చాలా చిన్న చిన్న విషయాలను కూడా సోషల్ మీడియాలో ఆవిడ ఫాలోవర్స్ కు చెప్తూ ఉంటారు. ఆవిడ చెప్పే ప్రతి ఒక్క హెల్త్ టిప్ కూడా చాలా మంది ఫాలో అవుతూ ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయని కూడా అంటుంటారు. ఆవిడ కేవలం హెల్త్ టిప్స్ మాత్రమే కాదండి, అవేర్నెస్ ని పెంచుతుంటారు, జనాల్లో ఒక అవగాహన ఏర్పాటు చేస్తుంటారు. బరువు తగ్గే విషయం దగ్గర నుంచి మొన్న కరోనాకు వచ్చిన వ్యాక్సిన్ వరకు ప్రతి ఒక్క అంశం మీద ఆవిడ తన ఒపీనియన్ ను చెప్పటమే కాకుండా స్వయంగా ఆ విషయాన్ని ఆవిడలో తీసుకుంటారు. అంటే ఉదాహరణకి బరువు తగ్గారనుకోండి, ఆవిడ ఏ డైట్ ఫాలో అయ్యారనేది చెప్తారు. వ్యాక్సిన్ తీసుకుంటే నేను కూడా వ్యాక్సిన్ తీసుకున్నానని ఆవిడ చెప్తారు. దీంతో ఎంతో మంది ఇన్స్పైర్ అవ్వటమే కాకుండా ఆవిడని ఫాలో కూడా అవుతున్నారు. కేవలం ఉపాసన గారు మాత్రమే కాకుండా రామ్ చరణ్ తేజ కూడా ఎన్నో రకాల యాక్టివిటీస్ లో పాల్గొన్నారు. సరే ఇక విషయంలోకి వచ్చేసినట్టయితే మే 12వ తారీఖున అంటే బుధవారం నాడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. అయితే దానికి సంబంధించి ఉపాసన గారు ఒక భావోద్వేగంతో కూడిన పోస్ట్ ను పెట్టారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటోను షేర్ చేసిన ఆవిడ అక్కడ ఉన్న అంటే తన హాస్పిటల్లో అయిన అపోలో హాస్పిటల్స్ లో ఉన్న నర్సులందరితో కలిసి ఆవిడ చక్కగా తనకెంతో ఇష్టమైన పిజ్జాని షేర్ చేసుకుంటున్నారు. అయితే ఆవిడ తినడమే కాదండి, ఆవిడ తెప్పించుకున్న పిజ్జా ముక్కల్ని అక్కడున్న నర్సులందరికీ కూడా పంచుతున్నారు. ఈ విషయాన్ని నర్సుల దినోత్సవం సందర్భంగా ఆవిడ ఏమన్నారంటే, ఎంతో మంది కోవిడ్ కారణంగా ఈ దాదాపుగా 116 మంది నర్సులు ప్రాణాలు విడిచారు. అయితే నిజానికి ఈ కరోనా మహమ్మారి సోకటం వల్లే వాళ్ళు ఈ రకంగా ఉంటున్నారు. నిజం చెప్పాలి అంటే ఈ భూమి మీద ఉన్న దేవదూతలు ఎవరైనా ఉన్నారు అంటే అది నర్సులని చెప్పుకోవాలి. వాళ్ళ సేవలు అనిర్వచనమైనవి, ఎప్పటికీ కూడా వాళ్ళ సేవలకి రుణపడి ఉంటారు అని. అందుకనే ఖచ్చితంగా నర్సింగ్ కోర్స్ చేయాలనుకునే వాళ్ళు చేయండి అంటే ఆవిడ చాలా అద్భుతమైన పోస్ట్ను పెట్టారు. దీంతో చాలా మంది ఎంతో గొప్పగా చెప్పారు మేడం అంటూ ఆవిడకు చప్పట్లు చరిచారు. నిజమే కదండి, డాక్టర్ అనేవాడు కేవలం ఒక గైడెన్స్ ని మాత్రమే ఇవ్వగలరు, ఒక దిక్సూచి లాగా మార్చగలరు. కానీ ఎప్పుడైతే వైద్యం అయిపోయిందో ఆ తర్వాత ఒక చంటి బిడ్డనట్టు బిడ్డను సాకినట్టు సాకుతూనే ఉంటారు నర్సులు. ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం నర్సులతోనే మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవరైనా సరే అనారోగ్యం పాలైతే వాళ్ళ దగ్గర డాక్టర్ ఉండేది కేవలం 10 నిమిషాల వ్యవధి మాత్రమే, కానీ మిగతా సమయం అంతా నర్సులే ఆ ఒక్క పేషెంట్స్ కి సేవలు చేస్తుంటారు. సో వాళ్ళని ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలని ఉపాసన గారు కూడా చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.